వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్ టాలీవుడ్ అగ్ర హీరో టీడీపీ ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ చిన్నల్లుడికి భారీ షాక్ తగిలినట్టు మీడియాలో వార్తలు గుప్పమంటున్నాయి గీతం సంస్థల అధిపతిగా బాలయ్య శ్రీ శ్రీభరత్ ప్రస్తుతం కొనసాగుతున్నారు మొన్నటి ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు తాజాగా శ్రీభరత్ కు అబిట్స్ లోని కరూర్ వైశ్య బ్యాంక్ శాఖించినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి రుణాల చెల్లింపు ఎగవేసిన కారణంగా శ్రీభరత్ తండ్రి పట్టాభి రామారావు సహా ఇతర కుటుంబ సభ్యుల ఆస్తుల జప్తునకు హైదరాబాద్ లోని అబిట్స్ కరూర్ వైశ్య బ్యాంక్ నోటీసులు జారీ చేసినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి టెక్నో యూనిక్ ఇన్ఫాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో శ్రీభరత్ కుటుంబ సభ్యులు కరూర్ వైశ్య బ్యాంక్ లో రుణం తీసుకున్నారు ఆ అప్పు అసలు కలిపి మొత్తం దాదాపు నూట ఇరవై నాలుగు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు అయినట్లు తెలిసింది ఈ మొత్తాన్ని జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై లోగా చెల్లించాలని బ్యాంక్ గతంలోనే నోటీసులు జారీ చేసినట్లు సమాచారం అయితే కరూరు వైశ్య బ్యాంక్ నోటీసులకు శ్రీభరత్ కుటుంబం స్పందించలేదని తెలిసింది దీంతో రుణం కోసం బ్యాంకులో తాకట్టు పెట్టిన గాజువాకా మండలం భీమిలి మండలంలోని భూములను స్వాధీనం చేసుకుని వేలం వేస్తామని బ్యాంక్ తాజాగా నోటీసులు జారీ చేసినట్లు వార్తలు వచ్చాయి శ్రీభరత్ పై ఇప్పుడే కాదు గతంలోనూ ఆంధ్ర బ్యాంకు సుమారు వంద కోట్ల రుణం ఎగవేసినట్లుగా ప్రచారం జరిగింది ఇప్పుడు కరూరు వైశ్య బ్యాంక్ ఎగవేతతో ఆస్తుల జప్తు నోటీసు జారీ చేసినట్లు వచ్చిన వార్తలు హాట్ టాపిక్ గా మారాయి